మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అనుదిన దైవకృప కార్యక్రమం ద్వారా ప్రతిదినము దేవుని మాటలు వింటున్న దేవుని బిడలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. నిశ్చయముగా ఆయన ఉన్నతమైన కృప ఈ దినమంతా మీకు తోడయ్యుండునుగాక. ఆమేన్. పరుగు పందెంలో పరిగెత్తేవాడు బహుమతిని ఆశించే పరిగెడతాడు. బహుమతి అంటే ఇష్టపడని మనుషులు ఏ ఒక్కరూ ఉండరు. ఒక మనిషి పొందబోయే బహుమానం అత్యధికమైతే ఆ మనిషికి ఆనందం అంత ఇంత కాదు. ఈ లోకంలో మనుషులిచ్చే బహుమానాలు వేరు, మన ప్రభు అయిన యేసయ్య మనకిచ్చే బహుమానం వేరు. యేసయ్య మనకు బహుమానమిస్తే అది శాశ్వత కాలం నిలిచి ఉంటుంది. ఆయన నిన్ను నన్ను ప్రేమించి ఇహమందు పరమందు కూడా మన కొరకు ఎన్నో బహుమానాలు ఇవ్వాలని ఆశపడి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ రీతిగా మన పితరులు పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొద్ద నుంచి ఎన్నో బహుమానాలు పొందుకున్నారు. అంతేకాకుండా అత్యధికమైన బహుమానాల్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. ఓసారి దేవుని వాక్కు అబ్రహాముకు ప్రత్యక్షమై, అబ్రహామా భయపడకు, నేను నీకు కేడము నీ బహుమానము అత్యధికమగునని అబ్రహాముతో చెప్పాడు. అబ్రహాము జీవితంలో ఆయన ఇచ్చిన బహుమానము అత్యధికంగా ఎప్పుడు మార్చబడింది అంటే, దేవుడు అబ్రహామును పిలిచాడు, నీవు లేచి నీ స్వదేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు, నిన్ను అక్కడ గొప్ప జనముగా చేసి ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరముగా ఉండువు అని అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు వెంటనే అబ్రహాము దేవుని పిలుపుకు లోబడ్డాడు. దేవుడు పిలిచిన పిలుపును లక్ష్యపెట్టాడు. ఆయన మాట విని ఆయన సజీవుడని నమ్మాడు. ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేశాడు. అబ్రహాముకు అది నీతిగా ఎంచబడింది. సామెతల గ్రంథం 11:18 వాక్యంలో నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము పొందును అని వ్రాయబడి ఉంది. మన జీవితాలలో బహుమానము అత్యధికం అవ్వాలి అంటే శాశ్వతమైన బహుమానాన్ని మొదటిగా మనం పొందుకోవాలి. ఈ శాశ్వతమైన బహుమానాన్ని మనం పొందుకోవాలి అంటే నీతి అనే విత్తనాన్ని విత్తాలి. నీతి అంటే ఆయన చెప్పింది చేయడమే నీతి. ఆయన మాట విని ఆయన మాటకు లోబడితేనే మనం నీతి అనే విత్తనాన్ని విత్తుకున్నట్టు. దేవుడు అబ్రహామును పిలిచినట్టుగా ఈ దినాన దేవుడు నిన్ను పిలిస్తే నీ సమాధానమేంటి? ఈ దినాన దేవుని కంటే ఎక్కువ మనుష్యులకు బంధుప్రీతి ఎక్కువైపోయింది. దేవుని మాట కంటే ఎక్కువగా సొంత ఆలోచనలు సొంత ఉద్దేశాలు నెరవేర్చబడడం ఎక్కువైంది. ఆయన చూపించే మార్గాలలో నడవమంటే మనిషికి ఎంతో కష్టతరంగా ఉంటుంది. ఆయన మనిషికి ఒక వాగ్దానం చేస్తే దానిని నమ్మలేకపోతూ ఉన్నారు. ఈ రీతిగా మన జీవితాలలో ఆయన మాట వినకపోవడం వల్ల శాశ్వతమైన బహుమానాన్ని పొందుకోలేకపోతున్నాం. మనకిచ్చే ఆ యొక్క బహుమానము అత్యధికంగా మార్చబడడం లేదు. మరి మనకిచ్చే బహుమానము అత్యధికంగా మార్చబడాలి అంటే నీతి అనే విత్తనాన్ని విత్తాలి. ఆయన చెప్పిన ప్రతి మాట మనం చేయడానికి ఇష్టపడాలి. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, యేసుక్రీస్తు రక్తము వలన కడగబడిన ప్రతి ఒక్కరూ నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారని. అబ్రహాము జీవితంలో దేవుని యొక్క నీతిని నెరవేర్చడానికి ఎన్నో అవాంతరాలు ఎన్నో ఆటంకాలు అబ్రహాము జీవితంలోకి ఎదురయ్యాయి. తను జీవించినంత కాలం దేవుని నీతిని నెరవేరుస్తూనే ఉన్నాడు. మన జీవితాలలో కూడా ఆయన నీతిని నెరవేర్చేటప్పుడు ఎన్నో అవాంతరాలు ఆటంకాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఆ సందర్భంలో దేవుని నీతిని నెరవేర్చడానికి అబ్రహాము వలె మనం నిలబడగలిగితే శాశ్వతమైన బహుమానాన్ని పొందుకుంటాం. దేవుడు మనకిచ్చే బహుమానము భూలోకములోను పరలోకములోను అత్యధికంగా మార్చబడుతుంది. ఆయన మనతో చేసిన ప్రతి వాగ్దానాన్ని కూడా మనం స్వతంత్రించుకుంటాం. పరిపూర్ణంగా వాగ్దానాన్ని అనుభవిస్తాం. మనం ఏ విత్తనాన్ని విత్తుతామో అదే పంటను కోస్తామనే సత్యం మనకందరికీ తెలిసింది. నీ జీవితంలో రక్షణ అనే అనుభవం ద్వారా దేవుని నీతిని నువ్వు నెరవేర్చాలి. నీ జీవితంలో ఆయన నీతిని నెరవేర్చడం ద్వారా శాశ్వతమైన బహుమానాన్ని పొందుకోవడమే కాదు, ఆ బహుమానము అత్యధికంగా నీ జీవితంలో మార్చబడుతుంది. మరి అట్టి కృప నా దేవుడు నీకు అనుగ్రహించి బలపరచునుగాక. ఆమేన్.
పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, దయగలిగిన తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం ఈ మాటలు వింటున్న బిడ్డల్ని పేరు పేరున మీరు ఆశీర్వదించండి. అబ్రహాము నీ మాటను వినడం ద్వారా అబ్రహాముకు అది నీతిగా ఎంచబడినట్లుగా మాకు తెలియపరిచారు. నీ బిడ్డల జీవితాలలో కూడా మీరు చెప్పిన ప్రతి మాటను విని నీ మాటకు లోబడి నీ నీతిని నెరవేర్చే వారిగా మీరు మార్చండి. నీతి అనే విత్తనాన్ని విత్తుకొని నూరంతల ప్రతిఫలాన్ని, శాశ్వతమైన అత్యధికమైన బహుమానాన్ని నీ బిడ్డలు పొందుకోవడానికి మీరు కృపను అనుగ్రహించండి. రక్షణ అనుభవం, పరిశుద్ధాత్మ అభిషేకం, ఆత్మ ఫలములు, కృపావరములతో నీ బిడ్డలు మీరు అభిషేకించి మీరాకడ కొరకు సిద్ధపరిచి ఈ భూమి మీద నీ చిత్తము యావత్తు చేయడానికి నీతి కలిగిన మనస్సును, నీతి కలిగిన ఆలోచనలను నీ బిడ్డలకు మీరు అనుగ్రహించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకొనమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్.